ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ వీక్షణాలు పొందటానికి గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి గురుదేవుల ప్రార్థన చేసుకొని గురువును ఉపాసించి తరువాతే మూలమంత్రంలోకి వెళ్ళాలి అని శాస్త్రవచనం గురువారం నాడు గురుగ్రహ దోషం పోవటానికి తప్పనిసరిగా మీ దాపుననే ఉన్నటువంటి దత్తాత్రేయ ఆలయానికో లేక సిర్ది సాయిబాబా ఆలయానికో వెళ్ళి అక్కడ స్వామికి ప్రదక్షిణములు పూర్తి చేసిన పిదప బయట ఉండేటువంటి బీదవారికి కనుక మీకు తోచిన చందాన దానములు గనక ఇచ్చినట్లయితే లేక రొట్టె ముక్కను కానీ చక్కటి పదార్థములను కానీ బీదలకు కనుక పంచినట్లయితే విశిష్టవంతమైనటువంటి గురు ప్రభావ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట దేవత సహకరించడానికి వేద పండితులను గనక గురువారం నాడు సత్కరించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి కూడా ఆస్కారం ఎంతైనా ఉంటుంది మీ దాపుననే ఉన్నటువంటి గోశాల వద్దకు వెళ్ళి అక్కడ గనక ఆ గోవులకు గడ్డిని కానీ పండ్లను కానీ లేక తినేటువంటి పదార్థములు ఆవు భుజించేటువంటి పదార్థములను సమర్పించినట్లయితే గురుగ్రహ దోష నివృత్తి జరిగి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు గురుకృప కోసం గురు చరిత్ర పారాయణ లేక దత్తశరణమ్మమా అని చెప్పేసి ఆ గురువారం నాడు పదకొండు సార్లు గనక ఎవరైతే జపం చేస్తారో తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ తత్వంలో విరాజిల్లేటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి ఆ యొక్క దత్తప్రభువు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు దైవీ శక్తితో గురువారం నాడు మీ ఇంటి ముంగిట ఉన్నటువంటి మారేడు చెట్టులో ఉన్న మారేడు కాయను చక్కగా కోసి ఎండబెట్టి దానిలో ఉన్నటువంటి లోపలి భాగాన్నంతా తీసి దానిలో గనక విభూతి వేసుకొని నిత్యం గనక మీరు ఆ విభూతిని గనక ధరించినట్లయితే గురుకృపారస దృష్టితో అమూల్య అద్భుత అనిర్వచనీయవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది